అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, రేపటి నుండి రైలు టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఎలాగే అమలు చేయబోతున్నారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అందుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా రైలు టికెట్లు తీసుకునే వారికి గతంలో ఉన్న నియమాలే ఇప్పుడు మరొకసారి పెట్టారు. అయితే గనక దీనిపై ఈసారి కఠినంగా ఈ నిబంధనలు అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే పాత నిబంధనలు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు ఇంతకాలం, ఈసారి కఠినంగా అమలు చేస్తామంటున్నారు. వాస్తవానికి ఇవి ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికీ వీటి అమల్లో మాత్రం అధికారులు జాప్యం చేయడం జరుగుతుంది. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారికి కొందరికే బెర్తలు అందుబాటులోకి వస్తాయి, మిగతా అందరికీ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. అయినప్పటికీ ప్రయాణం చేసే రోజుకు బెర్త్ దొరుకుతుందే కదా అనే నమ్మకంతో చాలామంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు తీసుకుంటూ ఉంటారు. ప్రయాణించే రోజుకు బెర్త్ రానప్పటికీ రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచి కిందకి దింపే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవానికి ఇలా కనుక ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతో పాటు అతన్ని కిందకు దింపే అధికారం కూడా ఉంటుందంటున్నారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ఏసీ బోగీలో ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది, దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు. రైల్వే నుంచి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ప్రయాణించే ఎంతో మందిపై ఈ ప్రభావం అయితే పడబోతోంది. ఇక ఆన్లైన్లో టికెట్లు తీసుకునే వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ నిబంధన కొన్ని దశాబ్దాల నుంచి అమలవుతోందని, అయితే ఎవరూ పాటించడం లేదన్నారు. ఇక నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్ బోగీలో ప్రయాణం చేస్తే 440 రూపాయలు జరిమానా విధించబోతున్నారు. రైలు నుంచి దించడం లేదంటే జనరల్ బోగీకి పంపించే అధికారం టికెట్ కలెక్టర్కు ఉంటుంది. అంతేకాకుండా చాలామంది జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలు ఎక్కుతారు. దీంతో ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే విషయం కలెక్టర్లకు కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి టికెట్ కలెక్టర్లు తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారికి జరిమానా విధించి రైల్వేకు ఆదాయం తేవాలనే రైల్వే బోర్డు అధికారులకు అయితే కనుక లక్ష్యాన్ని నిర్దేశించింది. సో ఇక నుంచి ఈ రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి.